Hi, hello, ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా గురువారం ఈరోజు పూజలు అయిపోయినాయా మీవి సో నాది ఇప్పుడే పూజ అయింది అందుకే అడుగుతున్నాను ఈ వీడియో ఎప్పటికీ ఎడిట్ చేసి పోస్ట్ చేస్తానో కూడా తెలియదు నాకు ఎందుకంటే కొంచెం హెక్టిక్ అయిపోయింది ఎలా అంటే నేను అనుకున్న వీడియోస్ అన్ని పక్కన పెట్టేసి మీరు అడుగుతున్న వీడియోసే నేను ప్రిఫరెన్స్ ఇచ్చి ముందు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను యాక్చువల్గా ఆల్టర్నేట్ డేస్ వచ్చే మన వీడియోస్ ఒక 3 డేస్ 4 డేస్ నుంచి లైవ్ దగ్గర నుంచి ఏమో డైలీ వస్తున్నాయి కాబట్టి నాకు ఎడిటింగ్ థంబ్నైల్స్ చేయడము ఇంట్లో పనిచేసుకోవడము ఇవన్నీ కొంచెం ఇబ్బంది అయినా నాకెందుకో కొంచెం హ్యాపీగానే ఉంది చేయగలుగుతున్నాను ఈరోజు నేను గురు పౌర్ణమికి ఎలా చేసుకోవాలి నల్ల శనగల మాల విశిష్టత ఏంటి దాని ప్రాముఖ్యత ఎందుకు అసలు ఎందుకు వేస్తారు అనేది నేను ఎప్పటి నుంచో చేసుకుంటాను అలానే అది నేను మీతో షేర్ చేసుకుంటాను నన్ను చాలా మంది అడిగారు లైవ్లో అడిగారు కామెంట్స్లో అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు అక్క 1 వీక్ ముందే పోస్ట్ చేయండి మేము కూడా చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి సో అందుకనే నేనైతే యాక్చువల్గా ఈరోజు థర్స్డే నేను మళ్ళీ సాయి దివ్య పూజ స్టార్ట్ చేశాను ఒక ఎప్పటి నుంచో జరగని ఒక చాలా ఇంపార్టెంట్ పని మీద నేను సాయి దివ్య పూజ ముడుపు కట్టి ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి అందుకనే నేను ఇంట్రొడక్షన్ చేస్తున్నా లేకపోతే ఇంట్రొడక్షన్ చేయకుండానే వీడియో పోస్ట్ చేసేద్దాం అనుకున్నాను ఈ విషయం చెప్పడం కోసమని ఇంట్రొడక్షన్ చేస్తున్నా అదేంటంటే చాలామంది నేను గివ్ అవే అనౌన్స్ చేసిన వీడియో దగ్గర నుంచి ఇప్పుడు ఈ వీడియో వరకు 4 వీడియోస్ అన్నమాట కౌంట్ గివ్ అవే అనౌన్స్ చేసిన వీడియో ఆ నెక్స్ట్ 2 వీడియోస్ అండ్ ఈ వీడియో ఇవి 4 వీడియోస్ గివ్ అవేకి ఎలిజిబుల్ అనమాట సో కొంతమంది లైక్ చేస్తున్నారు కమెంట్ చేయట్లేదు అండ్ కొంతమంది కమెంట్ చేస్తున్నారు లైక్ చేయట్లేదు అంటే పార్టిసిపేట్ చేసేవాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయని వాళ్ళ గురించి మాట్లాడట్లేదు నేను సో మీరు ఒకసారి వీడియోస్ కింద కమెంట్ చేసి లైక్ చేస్తున్నారా లైక్ చేసి కమెంట్ చేస్తున్నారా అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే కమెంట్ పికర్ యాప్ నాకు తెలిసి లైక్ కమెంట్ రెండు చేస్తేనే మన కమెంట్ని పిక్ చేస్తుందని నేను అనుకుంటున్నాను సో అందుకనే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇంట్రడక్షన్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి ఈ వీడియోతో అయితే గివ్ అవే క్లోజ్ అయింది ఇంకా రేపటి నుంచి వచ్చే వీడియోస్కి మీ ఇష్ట ప్రకారం లైక్ చేయొచ్చు మీ ఇష్ట ప్రకారమే కమెంట్ చేయొచ్చు ఓకేనా అండ్ గివ్ అవే విన్నర్ డీటెయిల్స్ నేను నాకు మాక్సిమం కుదిరితే నేను ట్రై చేస్తాను ఎందుకంటే 10K సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ వీడియో అడుగుతున్నారు చిన్న కేక్ కటింగ్ చేశాము అది నేను యాక్చువల్గా నిన్న పోస్ట్ చేయాలి కానీ నిన్న మీకు ఎప్పటి నుంచో హెయిర్ గ్రోత్ ప్యాక్స్ చూపిస్తానని చెప్పాను కాబట్టి నిన్న ఆ వీడియో పోస్ట్ చేశాను అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ గురు పౌర్ణమి వీడియో కాబట్టి ఈరోజు ఇది పోస్ట్ చేస్తున్నాను రేపు బ్రేక్ తీసుకుని మీకు నేను 10K సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ వీడియో పోస్ట్ చేస్తాను ఆ తర్వాత గివ్ అవే విన్నర్ అనౌన్స్మెంట్ లేదంటే స్వాతిట్యూడ్ ఎపిసోడ్ సండే ఆర్ మండే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గివ్ అవే విన్నర్ అనౌన్స్మెంట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి వీడియో నచ్చితే డెఫినెట్ గా ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ వీడియో మీద మీకున్న ఒపీనియన్ ఏంటో కూడా నాతో షేర్ చేసుకోండి మీ కమెంట్స్ చదువుతుంటే ఆ హ్యాపీనెస్ అనేది ఎంత డబ్బులు ఇచ్చినా మనం ఏం చేసినా రాదనమాట సో ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మనందరికీ తెలుసు మన జీవితంలో మొదటి గురువు తల్లి రెండో గురువు తండ్రి ఎందుకంటే మనకి జ్ఞానాన్ని చెప్పి ఏది మంచి ఏది చెడో నేర్పించేది తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు తర్వాత మన మానవ జాతికి గురువు వ్యాస మహర్షి ఆయన పేరునే ఈ రోజున ఒక రోజు గురుని పూజించాలి అని నిర్ణయించిన రోజే గురు పౌర్ణమ ఈ రోజున ప్రాముఖ్యత ఏంటంటే మన త్రిమూర్తుల రూపమైన దత్తాత్రేయుని తర్వాత సాయినాథుని షిరిడి సాయినాథుని ప్రత్యేకంగా పూజిస్తారు అది గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఎందుకంటే గురు పౌర్ణమి రోజ మనం ఏదన్నా అనుకుని చేస్తే ఖచ్చితంగా నెరవేరుద్ది అని అందరిలో ఒక నమ్మకం గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురువుని తల్లిని లేదా తండ్రిని పూజిస్తారో
వారు చేసిన జన్మ జన్మాల పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. ప్రత్యేకంగా షిరిడి సాయినాథునికి ఈ గురు పౌర్ణమి రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. సాయినాథుని అనుగ్రహం లేనిదే దసరా రోజున అంటే విజయదశమి రోజున కానీ గురు పౌర్ణమి రోజున కానీ ఆయన దర్శనం కలగదు అని చాలామందికి ఒక నమ్మకం. సో ఇవాళ మనము గురు పౌర్ణమి రోజు సాయిబాబాను ఎలా పూజించాలో పూజా విధానం ఏంటో చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఎలా చేసుకుంటానో నాకు తెలిసిన పద్ధతి నేను చేసుకునే విధానం చూపిస్తున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి ప్రకారం పూజ చేసుకోవచ్చు. సో పొద్దున్నే ఫస్ట్ లెగిసి తెల్లవారు అంటే సూర్యుడు రాకముందే పొద్దున్నే లెగిసి చక్కగా తలస్నానం చేసి మందిరం శుభ్రం చేసుకుని దేవుడి ప్రతిమలకి పొట్టులు పెట్టుకొని ఆయనకి ఇష్టమైన ప్రసాదాలు చేయాలి. నాకు తెలిసి బాబా గారికి ఇష్టమైన ప్రసాదం అంటే వంకాయ కూర, చపాతీ. మనం చపాతీ అంటాం, నార్త్ సైడ్ వాళ్ళు రోటీ అంటారు. సో నేను ఇక్కడ వంకాయ బఠానీ కూర అండ్ చపాతీ ప్రసాదంగా చేస్తున్నాను. తర్వాత నేను ముందు రోజు శనగలు, నల్ల శనగలు, కొమ్ము శనగలు అంటారు కదా, అవి నానబెట్టుకున్నాను. ఇవి నేను ప్రసాదంగా కూడా పెడతాను అండ్ దేవుడికి మాల కూడా వేస్తాను. సాయిబాబాకి మాలలాగా కూడా వేస్తున్నాను అన్నమాట. సో మొత్తం ఫోటోలు అన్నీ చక్కగా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టుకున్న తర్వాత ముందు మనం స్నానం చేసి తల స్నానం చేసిన తర్వాతే ప్రసాదాలైనా చేయాలి, దేవుడికి బొట్లైనా పెట్టాలన్నమాట. తర్వాత ఈ నానిన శనగల్ని సన్నటి సూది తీసుకుని దారం పెట్టి చక్కగా మాలలాగా గుచ్చాలి. ఇవి ఎన్ని మాలలాగా గుచ్చాలి అనేది ఇప్పుడు చెప్తాను. 11, 21, 47, 51 లేదా 101, 108 శనగలతో చక్కగా మాలలు కట్టుకోవాలి. అంటే మీ దేవుడి ఫోటోలు ఎంతో దాన్ని బట్టి మీరు నేను చెప్పిన నంబర్స్లో మీరు శనగలు మాల చేసుకొని దేవుడికి బాబాకి మాలలాగా వేస్తే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అని ఈ శనగల మాలకి విశిష్టత. లేదా నాకు సాయిబాబా గుళ్ళో పూజారి గారు చెప్పింది ఏంటంటే నల్ల శనగల మాల వేయడం వల్ల విదేశీయానం అంటే ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ నల్ల శనగల మాల బాబా గారికి వేసి మనం పూజ చేసుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది, లేదా మనం అనుకున్న కోరిక తీరుతుంది అని చెప్పారు. అండ్ నేను ఇక్కడ సాయి దివ్య పూజ చేస్తున్నాను, స్టార్ట్ చేశానని చెప్పాను కదా, అందుకని నేను ఇక్కడ ముడుపు కడుతున్నాను. మళ్ళీ మీకు చూపిస్తున్నాను ముడుపు ఎలా కట్టుకోవాలి, ఎక్కడ పెట్టి పూజ చేసుకోవాలి అని. ఇంతకుముందు నా సాయి దివ్య పూజ వీడియోలో చూశారు మీరు, కానీ నేను చేస్తున్నాను కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను. తర్వాత అష్టోత్తరం, గురు పౌర్ణమి రోజు నల్ల శనగల మాల వేసిన తర్వాత చక్కగా సాయి దివ్య పూజలో ఉన్న అష్టోత్తరమే, ఏ అష్టోత్తరమైనా ఒకటే, ఎక్కడైనా సరే బాబాగారి అష్టోత్తరం ఒకటే. ఆ అష్టోత్తరాలు చదువుకుంటూ పువ్వులు కానీ పువ్వు రేఖలు కానీ అక్షింతలు, పువ్వులు దొరకట్లేదని చాలామంది అంటున్నారు కాబట్టి అక్షింతలు కానీ వేసుకొని చక్కగా బాబాగారి పాదాలకి పూజ చేసుకుంటే చాలా మంచిది. గంధంతో పూజ చేసుకోవచ్చు. పూలు, బాబాగారికి పూలంటే ఇష్టం, ప్రత్యేకంగా మీకు ఆ రోజు దొరికితే పసుపు ఎల్లో కలర్ పూలు దొరికితే మంచిది. నాకు కొన్ని దొరికినాయి, అందుకనే ఆ కొన్నితోటే పూజ చేసుకున్నాను. ఆ పువ్వు ఈ పువ్వు అని ఏమీ ఉండదు, మీకు తెలుసు కదా నేను ఎప్పటి నుంచి ఈ మాట చెప్తానని. తర్వాత ఎవరి స్తోమతికి తగ్గట్టు ఎవరు ఎలా పెట్టగలరో అలా ఆయనకి ఇష్టమైన ప్రసాదాలు చేసి ఆ రోజు ప్రత్యేకంగా పూజ చేసుకోండి. బాబాకి ఏ స్వీట్ అయినా పెట్టచ్చు, తెలుసు కదా బాబాగారికి కోవా ఇష్టము, కేసరి ఇష్టము, శనగలు ఇష్టము, రోటీ, చపాతీ, వంకాయ కూర ఇష్టం కాబట్టి ఇలాంటివి పెట్టి పూజ చేసుకోండి. కానీ ఏదో ఒక నైవేద్యం చేసుకోండి ఖచ్చితంగా. ఆ తర్వాత నల్ల శనగల మాలని ఏం చేయాలి అంటే ఆ నల్ల శనగల మాలని తీసుకొని వెళ్ళి మీరు పచ్చటి కాలువ అంటే పారే కాలువ ఉంటుంది కదా అందులో అయినా కలపచ్చు, లేదా అవి తీసి ప్రసాదంగా అందరికీ పంచిపెట్టచ్చు, ఎలా అయినా చేయొచ్చు.
తర్వాత బాబాగారికి చక్కగా బాబా తెలుసు కదా హారతి ప్రియులు అని ఆయనకి చక్కగా హారతి సమర్పించండి. लोकनाथाय भक्तलोक संरक्षकाय नागलोक सूचाय नव्यमंगलम् भक्तवृंदवंदिताय ब्रह्मस्वरूपाय मुक्तिमार्गबोधकाय पूज्यमंगलम् सत्यतत्वबोधकाय साधुवेशाय ते नित्यमंगलदायकाय नित्यमंगलम् स्वामी नित्यमंगलम् साई नित्यमंगलम्. హారతి ఇచ్చిన తర్వాత ఈరోజు గురు పౌర్ణిమ రోజు బాబా సచ్చరిత్ర చదువుకుంటే చాలా మంచిది. తర్వాత ప్రత్యేకంగా ఈరోజు గురు పౌర్ణిమ రోజు మీ తల్లి తండ్రి మీ శ్రేయస్సు కోరి లేదా నాకు వీళ్ళు మంచి చేస్తారు అనుకున్న వాళ్ళ కాళ్ళు మొక్కితే చాలా పుణ్యం. మనకి పుణ్యమనే కాదు, అది మనకి వాళ్ళ ఆశీస్సులు అనేవి తోడు ఉంటేనే మనము సంతోషంగా సుఖంగా ఉండగలం. సో నాకు తెలిసింది చెప్పాను, తప్పుగా మాత్రం తీసుకోవద్దు. లోకా సమస్త సుఖినో భవంతు.